సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు అన్ని రకాల కారపొడుల గురించి చెప్పుకుందామండి. ఇవన్నీ నేను కొత్తగా తయారు చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు అశ్వగంధ కారపొడి ఒకటి తయారు చేసి చూపించాను. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న, థైరాయిడ్ ఉన్న అలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్గా పనిచేసింది. అయితే మనం కూరలు అలాగా వండుకోవాలనుకుంటే ఉడకబెడతాం. ఆ ఉడకబెట్టిన ఆ టైంలో జాడించి ఉడకబెట్టి ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆవిరైపోయి కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ ఆవిరైపోతూ ఉంటాయండి. కాబట్టి ఇవేమీ అలాగా వేపకుండా, ఎండలో ఎండబెట్టకుండా, నీడలోనే చూడండి, నీడలో ఎండబెట్టినప్పుడు దీనిలో ఆ గ్రీనిష్ అనేది పోదు, క్రిస్పీగా ఉంటాయి. నీడలోనే ఆరబెట్టాలి. ఇలాగ మొక్కలు మొక్కలు తీసి జాడిచ్చి దండం మీద బట్టలు ఆరేసినట్టుగా ఆరేసి ఇలా తయారు చేసిన పొడులతో కారపొడులు తయారు చేసుకుందాం. ఎలా అంటే ఇది వచ్చేసి నేల ఉసిరి. నేల ఉసిరి కారపొడి కొంచెం కొంతమంది ఇలాగ కషాయాలు అలా తాగలేని వాళ్ళకి ఇది అన్నమాట. ఇది మల్టీవిటమిన్, టోటల్గా ఒక మల్టీవిటమిన్ వేసుకున్నట్టుగా. ఇది మునగాకు, మునగాకు ఇదిగండి, అది ఎండబెడితే ఎలా ఉంటుందో అని. ఇది తిప్పతీగ, ఆర్థరైటిస్, థైరాయిడ్, కీళ్ళవాతాలు ఇలాంటివి ఉంటాయి కదండి, ఈ తిప్పతీగలో కొంచెం సొంటి కలిపి కారపొడి. ఇది కరివేపాకు. కరివేపాకు కారం దాదాపుగా అందరికీ తెలుసు, కానీ ఇందులో ఇంకొన్ని ఔషధ గుణాలు ఉన్న వాటిని జోడించి కారపొడులు తయారు చేయడానికి అన్నమాట. ఇది తెల్ల గలిజేరు. ఇలాగ ఇంకా గుంటగలగరాకు కారపొడి, పొన్నగంటి కారపొడి, ఇలాగ ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్న అన్ని కారపొడులు, కొబ్బరికారాలు ఇలాంటివన్నీ కామన్ అందరు చేస్తూనే ఉంటారు. కానీ ఆర్గానిక్ పంట తీసుకొని వచ్చి మీకు దీంట్లో వేసుకునే దినుసులతో సహా చక్కగా చేసి పెట్టడానికి, మనకు ఒక ఏజ్ వచ్చాక ఏదో ప్రాబ్లం వస్తే అబ్బా ఇది చిన్న ప్రాబ్లమేలే, ఇంకేంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు అని అనుకుంటా ఉంటాం కదండి, అలాంటి చిన్న చిన్న చిట్కాలు లాంటి కారపొడులతో మనకున్న ప్రాబ్లం నయం చేసుకోవచ్చు. సపోజ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మనకు పునర్నవ కావాలి, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, మనకి నేల ఉసిరి కావాలి, కాళ్ళు కీళ్ళు నొప్పులు ఇలాంటివి వచ్చినాయి, మనకి ఇవి కావాలి, తిప్పతీగ కావాలి, శుంఠి కావాలి, ఇక అసలు టోటల్గా మనకి విటమిన్ డెఫిషియన్సీయే వచ్చింది, ఇది కావాలి, మునగాకు కావాలి, ఇక కరివేపాకు కళ్ళకు కానీ బ్లడ్ పట్టడానికి కానీ, ఇలాగా ఈ గుంట కలగరాకు, పొన్నగంటి కూర మంచి కంటి చూపును ప్రసాదించింది, ఏవో పొరలు రావటం, చిన్నప్పుడే కళ్ళజోళ్ళు రావటం ఇలాంటివి ఉంటాయి. ఇంటర్నల్గా మనకి జరిగే ప్రాబ్లమ్స్ మనకి తెలియవు కాబట్టి ఎవరైనా సరే అట్లు, ఇడ్లీ, దోశ ఇలాగా అన్నంలో కలుపుకొని తినడానికి ఇవి చాలా మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే పొట్టలో ఉన్న మనకి ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు కాబట్టి ఇలా చిన్న చిన్న ఆహార అలవాట్లు మనం చేసుకుంటూ ఉంటే మనం లోపల ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్కి 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినట్టే. మనకి ఆయుష్ తీరి దేవుడు తీసుకెళ్ళినా కూడా మన లోపల ఉన్న ఆర్గాన్స్ అనేవి చాలా యాక్టివ్గా, హెల్దీగా ఉంటాయి అదన్నమాట. ఒక జబ్బు వచ్చి మంచాన పడి చచ్చిపోయే కంటే కూడా హెల్దీగా ఉండే ఆయుష్ తీరి పోయినాక పోయినా కూడా మన ఆర్గాన్స్ అంత బాగా ఉండే ఔషధం లాంటి కారపొడులు చేద్దామని మేము ఆల్రెడీ చేసుకుని తిన్నామండి. చాలా చాలా బెనిఫిట్స్ పొందాము మీకు కూడా తెలియజేయడానికి. అయితే అన్నీ చేసుకునే కారపొడుల్లాగే కానీ వీటిలో కొంచెం ఔషధ పరంగా మనం వాడుకుంటున్నాం, మన లోపల ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ బాగా అవ్వాలి కాబట్టి వీటికి కొంచెం ఆయుర్వేద పరంగా కొన్ని కొన్ని జోడించి ఎరువులతో వేసి పండించిన మినుములు ఇలాంటివి ఉపయోగించి చేసే కారపొడులండి మీ ముందుకు తెద్దాం అనుకుంటున్నాము. అందుకని ఒక చిన్న వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇంకా గుట్టగలగరాకు ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయండి, జరుగుతున్నాయి. మేమైతే ఆల్రెడీ చేసుకొని తిన్నాం కాబట్టి, ఆ రిజల్ట్ పొందాం కాబట్టి మీకు తయారీకి మీ ముందుకి ఇలాగా ఇన్నిన్ని కారపొడులు మేము ముందు తయారు చేస్తాం ఒక వారం 10 రోజుల లోపు అని. ఎవరైనా సరే కావాలి అనుకుంటే మా వాట్సాప్లో మెసేజే పెట్టండి, కాల్స్ అటెండ్ చేయము. ఇంకోటి ఏంటంటే 100 గ్రామ్సే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇయ్యము. ప్రతి ఒక్కటి వచ్చేసి 100 గ్రామ్స్ చొప్పున ఇస్తాము. మీకున్న ప్రాబ్లమ్స్ చక్కగా టేస్టీగా రుచిగా ఆహారంతో పాటు తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఇలాంటి ఆకుల పొడులతో కారపొడులు తయారు చేసుకుంటామన్నమాట.
ఇంతేనండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.